రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని జనసేన చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పెద్ద ఎత్తున అంటే పెద్ద 2.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం భారత రాష్ట్రం మీద వేసినట్లయితే ఈ 8 నెలల కాలంలోనే దగ్గర 40,000 కోట్ల రూపాయల మేరకు అప్పు ఇప్పటికే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేసినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో అసలు ఈ పథకాలన్నింటినీ ఏ విధంగా కొనసాగించగలరు అనేటువంటి ప్రశ్నకి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఏపీసీఆర్డీఏ బిల్లు శాసనమండలిలో వచ్చి సెలెక్ట్ కమిటీకి పెడుతున్నటువంటి సందర్భంలో వారు తన వారు ఎవరైతే అక్కడ ఇన్సెంటివ్ రేటింగ్ ద్వారా అమరావతిలో పెట్టుబడి పెట్టారో కేవలం వారిని రక్షించుకోవడానికి మాత్రమే వారిని ఇవాళ ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో ఏపీసీఆర్డీఏ రిపీట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉండాలి అని చెప్పి వారు పట్టుబడుతున్నటువంటి విషయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఒకవేళ శాసనమండలి వల్ల నిజంగా ప్రయోజనం లేదు అని చెప్పి వారు భావించినట్లయితే మొట్టమొదటి శాసనసభ నిర్వహించినప్పుడు వారు అప్పుడే ఎందుకు రద్దు బిల్లుని ప్రవేశపెట్టలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. కనుక అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కన స్వలాభాపేక్ష, అవినీతి వీటిలో కూరుకుపోయినటువంటి సందర్భంలోనే వారు మరి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు హర్షించరు, స్వాగతించరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా నమ్ముతుంది. మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి దుష్ప్రచారం వైఎస్ఆర్సీపీతోటి భారతీయ జనతా పార్టీ జత కట్టబోతుంది అనేటువంటి ఒక దుష్ప్రచారం ఇవాళ మీ ద్వారా మేము ఆ యొక్క అనుమానాన్ని కూడా నిర్వహణ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలతోటి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పొత్తు ఉండదు. కేవలం జనసేన పార్టీలో మాకున్నటువంటి అవగాహనతో జనసేన పార్టీని కలుపుకుని మాత్రమే నేను ముందు పెడతామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.